బయటికి వెళ్తే బండి స్టార్ట్ చేసి వెళ్తే నేనైనా బోరవండలు ఉన్నా అనిపిస్తుంది స్టార్ట్ చేసి ఇట్లా గల్లీ గల్లీ స్టార్ట్ అన్న బోర వండ చిన్న నమస్తే అన్నా నమస్తే అంటే అంతకుముందు గుర్తుపట్టారు అంటే ఇల్లు ఆఫీసు జిమ్ ఇవే ప్రపంచం అంటే ఇంతమంది పిల్లగారి నుంచి పెద్దోళ్ళ వారికి గుర్తుపట్టి ఆ వీడియోలు మా నాన్న వరకు చూపించి ఏయ్ మీ కొడుక రాజ్ కుమార్ మీ కొడుక అరే ఇంత మంచి టాలెంట్ ఉందా పెద్దోడు రెండోడు ఏం చేస్తాడు జాబ్లా మళ్ళీ ఉంది జాబ్ చేయడా ఓ జాబ్ చేస్తుండేనా అరే చాలా టాలెంట్ ఉంది బాగా చేసినావు అంటే ఆ కష్టం నాకు తెలుసు అంటే ఎవరు కంటెంట్ వాళ్ళది ఇప్పుడు ఒకప్పుడు మా అన్న వాళ్ళకి మా అన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తుండే అరే మస్తు అవుతూరు తోపులు అది ఇది అని చెప్పి మంచి జాబ్ చేస్తున్నాను మనము చిన్నోళ్ళం ఇంటికి చిన్నోడు అసలు వాని కష్టాలు వేరు అసలు ఇంటికి చిన్నోడు మనల్ని అసలు ఐడెంటిఫై అయిపోతుండే నా కంటెంట్ మాట్లాడుతుంది ఇప్పుడు జనాలు గుర్తిస్తు నన్ను నమ్ముతుర్రు నా బేస్ అట్లాంటిది నా పవర్ అట్లాంటిది నేను ఏ స్థాయిలో ఉన్నా ఇట్లనే ఉంటా ఎదిగినా సరే ఒదిగే ఉంటా నేను జీరో స్టైల్ ఉన్నా ఇట్లనే ఉంటా నేను పడిపోయినా సరే ఇట్లనే ఉంటా సరే నువ్వు ఎదుగుతున్నావు కదా లేస్తున్నావు కాదు లేచిన అట్లనే ఉంటా జీరో స్టైల్ ఇట్లనే ఉంటా నా దగ్గర ఏం లేకపోయినా ఉంటా బిచ్చుకున్నా బతుకుతా అమ్మ తోడు ఏ పని చేసుకొని బతుకుతా కానీ ఇదే లైఫ్ అని అనుకోను దేవుడు దేవీ ఇదే లైఫ్ మంచిగా సక్సెస్ అయ్యిందంటే చాలా మందికి లైఫ్ ఇస్తాను నేను ఇంకా ఓకే చాలా మందికి ఇస్తా సూపర్ మీ మొత్తం బాగున్నాయి మీ ఎయిమ్స్ డ్రీమ్స్ మాటలు అన్ని చాలా బాగున్నాయి ఫస్ట్ లో మీరు పజిల్ క్వశ్చన్స్ అడిగేవారు కదా సో ఫైనల్ గా నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పాలన్నమాట అయ్యో చాలా గ్యాప్ వచ్చింది ఈ కవ్ ఇస్ వాకింగ్ ఆన్ ఏ రోడ్ ఆ వి మూవ్ అవే బై దాని దాని దాటకుండా అది మనల్ని గుద్దుకుంటూ దాని దాటాలంటే అది లాజిక్ ఉంది అందులో ఏమి ఆన్సర్ ఇస్తే ఏమిస్తారు 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 అంటే నేను గోల్ ఇంకా మరి అప్పుడు నా పజిల్ నా పజిల్ కి నేను గోల్ చైన్ తీసుకుంటాను ఆ వద్దులే ఆన్సర్ చెప్తే ఒక వాటర్ బాటిల్ ఇస్తాను అంటే వస్తుంది తెలిసినట్టు ఉంది గానీ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి నాతో ఒక ప్రమోషన్ చేయించాలి మీరు ఆ చేస్తా ఓకే చెప్పినా అది మూ అంటర్ కాబట్టి కౌ మూ ఎందుకంటది మూ అనే అంటది లాజికల్ గా లేదు బోరబండ చిన్న ఏం లేకపోతే బ్రతకలేడు బాగా ఇష్టమైంది ఏంటి మీకు నా కొడుకు కొడుకు ప్రెజెంట్ వాడిని ఎట్లా చూసుకుంటా అంటే నిజంగా అమ్మతోడు మా ఇంట్లో మా అయ్యమ్మ నన్ను అట్లా తెలియదు లిటరలీ నేను మాత్రం మస్తు చూసుకుంటా అది ఈ వీడియో వాళ్ళు చూసి ఓర్చి ఓర్చినా ఓర్వలేకపోయినా నథింగ్ నేను అట్లా చూసుకుంటా నాకు ఇయని లైఫ్ వానికిస్తా వాడే నా ప్రపంచం ప్రెజెంట్ అయితే అందుకే వాడికి ముద్దుగా గడ్డపారాన్ని పెట్టుకున్నా ఇంట్లో కూడా వాడు నా వాయిస్ రాగానే హస్తాడు ఎక్కడ ఉన్నా సరే టింగ్ అని వస్తాడు మన వాయిస్ బేస్ అట్లాంటిది చాలా బాగుంటుంది లైవ్ అని నేను చూస్తా కదా అసలు వాడి ఊపు వేరు నేను వాయిస్ ఇస్తుంటా కదా వాయిస్ ఇస్తుంటే కూడా చిన్నపిల్లాడు అల్లరి చేయాలి నేను వాయిస్ ఇస్తుంటే వాయిస్ ఓవర్ ఇట్లుంటాడు అంతే స్టాచ్యూ అయ్యేంత వరకు స్టాచ్యూ చిన్న పిల్లగాడు ఒక ట్వంటీ టూ మంత్స్ బాయ్ అట్లా స్టాచ్యూ ఉన్నాడు అంటే ఒక పెద్ద మనిషి అర్థం చేసుకోండి ఆ చిన్న అర్థం చేసుకుంటు అంటే మా ఇంట్లో బేసిక్ సెన్స్ మా ఇంట్లో అర్థం చేసుకున్న నాకు కష్టము వాడు అర్థం చేసుకుంటుండే దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా అది నా రక్తం అది ఆ రక్తం ప్రవహిస్తుంది అట్లా ఓకే మీ బాగున్నాయి సో మచ్ టైం ఇంటర్వ్యూ చేయడానికి నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం యాక్చువల్ చాలా మందికి ఒక్కొక్క ప్రతి మనిషికి ఒక ఉంటుంది ఆ కళ అనేది బయట పెట్టుకోవాలి మనకు ఒక ఫేమ్ వచ్చినప్పుడే కాదు నీకు ఫేమ్ లేకపోయినా సరే బయట పెట్టుకోవచ్చు అది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అది సింగింగ్ అయినా సరే యాక్టింగ్ అయినా సరే డాన్సింగ్ అయినా సరే రైటింగ్ అయినా సరే అన్నీ నా దాంట్లో ఆల్ ఆల్రౌండర్ రాస్తుండే ఆడుతుండే పాడుతుండే తింటుండే అగ్రెసివ్ ఉంటుండే వైల్డ్ ఉంటుండే అన్నీ అన్నీ చూపిస్తుండే